10 మంది నోటీసులు వచ్చినంత మాత్రాన సినిమా ఇండస్ట్రీ మొత్తం జాక్స్ కు బానిసైందన్న విధంగా చిత్రీకరించడం కరెక్ట్ కాదన్నారు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తప్పు చేయని వారికి అండగా ఉంటామన్నారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఇండస్ట్రీ మొత్తం ఒక్కదారిలోకి రావాలన్నారు మంది 15 మందికి నోటీసులు వచ్చినంత మాత్రాన మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ కలుషితమైపోయిందనే విధానం కరెక్ట్ కాదు కొందరు పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళ పిల్లల్ని తప్పించి వీళ్ళను వేరే వాళ్ళను అమాయకుల్ని పెట్టిచారు అనే కూడా మాట్లాడుతా ఉన్నారు అది కూడా కరెక్ట్ కాదు ఇందో ఎలాంటి వ్యక్తులున్నా ఈ రోజు కాకపోయినా రేపైనా తప్పు చేసిన ప్రతి వ్యక్తికి తప్పకుండా శిక్ష పడుతది తప్పు చేయని వారు ఎవరున్నా మేము మా ఫిల్మ్ ఛాంబర్ ద్వారా తప్పకుండా వారికి మేము సపోర్ట్ చేస్తాం యావత్ ప్రపంచం ఇష్టపడే ఈ ఇండస్ట్రీని ఈ డ్రగ్స్ అని డ్రగ్స్ కి వ్యసనాలకి ఆ తాగుడు వ్యసనాలకి వీటన్నిటిలోని ఎందుకు కాలు కింద పెట్టి నలిపి చిదిమి దాని సర్వనాశనం చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు అది చాలా చాలా గుండెల నుంచి రక్తం పిండినట్టుగా ఉంది మాలాంటి వాళ్ళకి ఎందుకు అంటే అంటార సినిమాలు లేవు డ్రగ్స్ తీసుకున్నాను అలా అనుకుంటే కష్టాలలో ఉన్న వాళ్ళు 99% ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్ళందరూ చనిపోతే వాళ్ళందరూ వ్యసనానికి గురైతే ఇండస్ట్రీ టోటల్ జీరో అయిపోతుంది ఆ 1% వాళ్ళే బాగున్నారు 99% ఇండస్ట్రీలో కష్టాల్లో ఉన్నారు వాళ్ళందరూ చావలేదే వ్యసనాలకు గురవలేదే ఇండస్ట్రీ ప్రతి ఒక్కరూ కూడా ఆ 10 గ్రూపులుగా ఉన్న వాళ్ళు ఒక గ్రూపుగా అయితే గనక బలం చేకూరుతుంది డెఫినెట్ గా అందర్ని కలుపుకొని ఒకే తాటి మీద వెళితే గనక మేము మంచి చేయగలమండి పెద్దవాళ్ళని కాదు చిన్నవాళ్ళని కాదు మా ఇండస్ట్రీ మొత్తం అందర్ని నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే దయచేసి